ఎనర్జీ, నా పవర్, నా యాటిట్యూడ్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు పవన్ కళ్యాణ్ గౌరవ్ బికాస్ ఐఎమ్ బిగ్ డివోటి ఆఫ్ హిమ్. నేను తమ్ముడు ఖుషి బద్రి, ఐ ట్రావెల్ వెరీ క్లోజ్లీ విత్ హిమ్. ప్రతిరోజు మార్నింగ్ 5 o'clock అతనితో జాగింగ్ కలిసి వెళ్ళేవాను సార్. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టిల్ పవన్ కళ్యాణ్ గారు టేబుల్ ముందు చూడండి సార్, నా పేపర్ ఉంటుంది, కౌశల్ గారు వాంట్స్ టు మీట్ యూ పర్సనల్గా. సత్యప్రసాద్ గారిని ఎన్నోసార్లు ఫోన్ చేయడం జరిగింది సార్. ఐ హావ్ ఆడియో క్లిప్స్ ఆల్సో. సార్ కూడా అన్నారు హరిప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారి ప్రియ హరిప్రసాద్ గారిని చాలాసార్లు ఫోన్ చేయడం జరిగింది. అతను కూడా పవన్ కళ్యాణ్ గారిని చెప్పడం జరిగింది. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ అసిస్టెంట్ అనీఫ్ బాయ్ కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆఖరికి హరిరామ్ జోగి గారు పాలకొల్లులో హరిరామ్ జోగి గారు, మన ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు, పవన్ కళ్యాణ్ గారిని కౌశల్ గారు కలవాలనుకుంటున్నారని చెప్పి హరిప్రసాద్ గారికి మాట్లాడడం జరిగింది. సార్ పవన్ కళ్యాణ్ గారిని అంటే నాకు పిచ్చి సార్. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను అతని టేబుల్ మీద కౌశల్ గారు వాంట్స్ టు మీట్, ఆ పేపర్ ఎప్పుడు ఉంటుంది, స్టిల్ ఐ వాంట్ టు మీట్ హిమ్. అతను టైం ఇస్తే ఫస్ట్ కలవాల్సిన వ్యక్తి అతనే, ఎందుకంటే ఐ వాంట్ టు షో దాట్ మీ వ్యక్తిత్వంతో, మీ బాడీ లాంగ్వేజ్తో, మీ పవర్తో, మీ ఎనర్జీతో నేను బిగ్ బాస్ హౌస్లో ఒక యాటిట్యూడ్తో మీకు బానిసే గెలిచేస్తాను చెప్పుకోవడం కోసం. అలాంటిది టీవీ 5లో ఎప్పుడు ఎవరు ఎలిగేషన్ అయినా పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు సార్ తీస్తారు మీరు? వాట్ ఇస్ ద ప్రూఫ్ సార్? నేను ఎందుకు అంటాను సార్ పవన్ కళ్యాణ్ గారు పోటీ గారు అని? నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూనే ఉంటాను పవన్ కళ్యాణ్ గారు ఈజ్ మై ఇన్స్పిరేషన్, ఇన్స్పిరేషన్ కావాలంటే నేను చెప్పిన ప్రతి ఇంటర్వ్యూలో చూడండి సార్. ఇక్కడ మహేష్ బాబు ఫ్యాన్ సపోర్ట్ చేస్తారు, ఐడియర్ గారు ఫ్యాన్ సపోర్ట్ చేస్తారు, కాదు సార్. నేను నా గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా టాపిక్ తీస్తే పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు నాకు లైఫ్ ఇచ్చారు ఒక మోడలింగ్ ఏజెన్సీ పెట్టించి. పవన్ కళ్యాణ్ గారు నాకు చాలాసార్లు మంచి మంచి విషయాలు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు నాకు ఒక ప్రత్యేక అభిమానం ఉంది. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైతే శేషన్ వ్యక్తి ఎలిగేషన్ చేశాడో అతను ఒక అమ్మాయితో అతను పవన్ కళ్యాణ్ గురించి ఏం మాటలు మాట్లాడారో, పవన్ కళ్యాణ్ గారిని ఎవరు పోటుగాడన్నారో అది కంప్లీట్ ఆడియో మెసేజ్ ఉంది సార్, అది కూడా మీకు వినిపించమని వినిపిస్తాను. వాళ్ళు అనుకుని నా పేరు బయటికి లాగితే వాళ్ళు ఫేమస్ అయిపోతాం అనుకోవడం ఏంటి సార్? అంటే వాళ్ళ ఫేసులు ఎవరికి తెలీదు, వాళ్ళు ఎవరో కూడా ఎవరికి తెలీదు. అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు కౌశల్ విషయం లాగితే మేము ఫేమస్ అయిపోతామా? ఎవరో నిన్న కర్నూలులో డబ్బులు ఇచ్చి నా ఫోటోని దహనం చేపించారు సార్. వాట్ ఇస్ ద ప్రూఫ్ సార్? ఇవాళ జనసేన స్పోక్స్ పర్సన్ కళ్యాణ్ సుంకర గారు అతను నా గురించి మొత్తం ఎంక్వైరీ చేసి పవన్ కళ్యాణ్ గారి మేనేజర్తో కూడా మాట్లాడి, కౌశల్ మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశారు, ఎందుకు చేశారు, దేనికోసం చేశారు, అన్ని మాట్లాడి అతను పెట్టిన కామెంట్. కౌశల్ మండా గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటూ ఎవరు ట్రోల్స్ చేయొద్దు, ఆయన పవన్ కళ్యాణ్ గురించి ఎక్కడ ఏ మాట జారలేదు, నేను పలు విభిన్నమైన మార్గాల్లో వాస్తవాన్ని వెలిగిస్తే ప్రయత్నం చేశాను, కౌశల్ పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి పట్ల గౌరవం కలిగి ఉన్నారని పెద్దల ద్వారా తెలిసింది. ఎలక్షన్ టైంలో ఎలక్షన్ మీద మాత్రమే శ్రద్ధ పెట్టమని సహజ కార్యకర్తలకు నా విన్నపం. కొందరు పని కట్టుకుని మనల్ని పక్క ద్రోవ పట్టించడానికి ఇలాంటి గొడవల వైపు మనల్ని మళ్ళిస్తున్నారు, గమనించే ప్రార్థన. కళ్యాణ్ దిలీప్ సుంకర గారు, జనసేన స్పోర్ట్స్ పర్సన్ గారు సార్, అన్నాను సార్, కానీ నేను పార్టీ పెడతానని కానీ నా భార్యని బాపట్ల నుంచి నిలబెడతానని కానీ నేను ఎప్పుడు అనలేదు సార్. అసలు అవి ఎన్నో అంటుంటారు, అన్నింటి తీసుకొచ్చి న్యూస్ చేస్తారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ లోకి వెళ్ళిన వ్యక్తి, కొంత వేల మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి నాశనం అయిపోవాలి. ఎందుకంటే ఇతను మమ్మల్ని కౌశల్ ఆర్మించి తీస్తాడు, ఇతను కౌశల్తో సినిమా చేయట్లేదని చెప్పి ఒక పోస్ట్ పెడితే ప్రతి ఒక్కరు మమ్మల్ని ట్రోల్స్ చేస్తున్నారు. ఇవన్నీ నాకు నా మీద కసి తీర్చుకోవడానికి, నన్ను నాశనం చేయడానికి పెట్టుకున్న పని సార్. వీళ్ళ మీద ఆల్రెడీ నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను. దేర్ ఆల్రెడీ ఆల్ 6 పీపుల్ ఆర్ ఫైల్డ్ కేస్ ఆన్ ద సెక్షన్ ఆఫ్ ఆన్ ద 67 ఐటీఏ యాక్ట్ అండ్ 106 ఐపీసీ సెక్షన్ ప్రకారం ఐ ఫైల్డ్ ఎ కేస్ ఇన్ సైబర్ క్రైమ్. సో దే గోయింగ్ టు అరెస్ట్ సూన్ ఆల్సో.